డ్యూటీకి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి లెవెన్ ఇంక్లైన్ ఎలక్ట్రీషియన్ కార్మికుడు మామిడి శరత్ మృతి చెందారు. కార్మికుని చెల్లెలకు ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని యాజమాన్యాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరారు. జీడీకే లెవెన్ ఇంక్లైన్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న మామిడి శరత్ శుక్రవారం రాత్రి 10:45 ఐటింక్లైన్ కాలనీ నుండి లెవెన్ ఇంక్లైన్కు డ్యూటీకి వెళుతున్న క్రమంలో ఒక బట్టల దుకాణం యజమాని మత్తుగా తాగి కారుతో ఢీకొట్టడంతో శరత్ మృతి చెందారు. కాగా సిఐటియు నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ మద్య మత్తులో కారుతో ఢీకొట్టి శరత్ మృతికి కారణమైన వ్యక్తిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి శరత్ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా జీవితాంతం ఆ వ్యక్తి చూసుకునేలా పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం కూడా పెళ్లి కాని కారణంగా చెల్లెకు ఉద్యోగం ఇచ్చి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రూల్స్ ఒప్పుకోవంటూ యాజమాన్యం తిరకాసు పెట్టొద్దని, అందుకు అన్ని సంఘాలు ముందుకొచ్చి మృతుని చెల్లెలకు ఉద్యోగం ఇచ్చేలా చూడాలని కోరారు. జీడికే లెవెనింగ్ క్లైన్ ఎలక్ట్రీషియన్, వయసు 26 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. మత్తులో కడపండ దాగి ఒక బట్టల దుకాణం యజమాని కారును అడ్డం దిద్దరు నడుపుకుంటా రోడ్డు వెంబడి వీళ్ళందరూ తప్పించుకుంటూ లాస్ట్కి పోయి ఈ కార్మికుని చిరత బుద్ధి చంపడానికి కారణమైంది. అతన్ని కేవలం గుట్టుట్టు కేసు ఇస్తాడు కాకుండా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునే మొత్తం బాధ్యత ఆయనే తీసుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ కార్మికి సంబంధించిన ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి పిల్లలు ఉండే అవకాశం లేదు, వయసు చిన్నోడు కాబట్టి ఆయనకు తమ్ముడు కూడా లేడు, ఉన్నది ఏకైక ఒకే ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్కు ఉద్యోగ అవకాశం కలపాలి. మీరు చట్ట ప్రకారం లేదు, సింగరేణిలో సిస్టర్కి ఇచ్చే అలవాటు లేదు, ఆ ఒప్పందాలు లేవనే పేరుతోటి ఆయన ఉద్యోగానికి ఏనాగం పెట్టకుండా అన్ని కార్మిక సంఘాలు కూడా సపోర్ట్ చేసి ఆ కుటుంబం చాలా బీద కుటుంబం, ఎన్నో కాయకష్టాలు పడి ఉద్యోగాన్ని సంపాదిస్తున్నాం ఆయన ఎక్స్టర్నల్గా, అందుకని ఆ ఉద్యోగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని కార్మిక సంఘాలకి యాజమాన్యానికి ఉంది.